హాయ్ ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ వీడియో. ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను మార్నింగే, ఒక 1 అవర్ బ్యాక్. అది చూడని వాళ్ళు ఒకసారి చూడండి. ఇప్పటికి 4 వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. డే బై డే ఇంక్రీజ్ అవుతున్నారు చూసేవాళ్ళు, బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్కి అలవాటు పడేవాళ్ళు అని అనిపిస్తుంది. సో ఈ వీడియో ఆడియో ఎలా ఉంది, వీడియో క్వాలిటీ ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మర్చిపోద్దు. తమ్నీళ్ళు ఉన్నట్టుగా ఒక అప్డేట్ ఇది ఇస్తాను. ఒక అప్డేట్ ఏంటంటే, దాంట్లో చెప్పలేదు ప్రీవియస్ వీడియోలో, నేను ముందు చెప్పి చెప్పలేకపోయినా. బిందు మీద కోపంలో ఉన్న అఖిల్ అనే దానికి చెప్పలేదు. ఈ ఎలిమినేషన్ నామినేషన్ సంబంధించి ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అని చెప్పబోయే ఈ వీడియోలో దాని గురించి ఒక పాయింట్ చెప్పి దాన్ని స్టార్ట్ చేద్దాం. దాంట్లో ఏం జరిగిందంటే, మార్నింగ్ జరుగుతుంది, అఖిల్ ఏమంటారంటే, ముమైత్ ఖాన్తో వాళ్ళతో బిందుకి నాకు బాగా ర్యాప్ కనెక్షన్ పెరుగుతుండింది. ఎందుకంటే బిందుతో అనుకుంటాను, వచ్చిన రోజు కూడా ఈ పోల్ డ్యాన్స్ సంథింగ్ ఏంటంటే అఖిల్ బిందుతోనే చేశాడు. సంథింగ్ ఒక ఎక్సైజ్ కూడా అఖిల్ బిందుకి హెల్ప్ చేస్తే సంథింగ్ కూడా ఉంది లైవ్ స్ట్రీమ్లో. ర్యాప్ పెరుగుతుండింది, సడన్గా ఈ నామినేషన్ సిల్లీ రీజన్ చెప్పి చేయడం నాకు ఇక తుస్సు అయిపోయింది. అసలు ఆ ఇంప్రెషన్ పోయింది అన్నట్టుగా కోపంలో చెప్తున్నాడు వాళ్ళ గురించి, బిందు గురించి. అది చూపించారు, దాని గురించి చెప్దాం అనుకున్నా, అది చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఏందా చెప్దామని మర్చిపోయి. సో ఇప్పుడు నామినేషన్స్లో ఉన్న 7 మందిలో ఎవరు ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అనే దాని మీద క్లియర్గా ఒక 6-7 మినిట్స్లో మాట్లాడదాం. ఒక్కొక్కరి గురించి ఈ 2 రోజుల్లో ఏం చేశారు, వాళ్ళ బిహేవియర్ని బట్టి వాళ్ళని బట్టి ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు. ప్రస్తుతానికి ఎర్లీ టు ప్రిడిక్ట్ అయితే నాకు తెలుసు, కానీ ఉన్నంతలో నాకేమనిపిస్తుందని చెప్తాను. మధ్యలో కూడా శుక్రవారం రోజు మళ్ళీ ఏదో ఇంకోసారి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి నామినేషన్లో ఉన్న వాళ్ళలో ఒక్క మెసేజ్ చేసి వేరే వాళ్ళకి, నామినేషన్స్లో ఉన్న వాళ్ళు వచ్చేసరికి నటరాజ్ మాస్టర్, హర్యానా, సరయు, హమీదా, ముమ్మయ్యత్, మిత్ర, చేతు. ఫస్ట్ హర్యానా గురించి మాట్లాడుకుందాం. హర్యానా టాప్ 5 కంటెస్టెంటు, టాప్ 3 మినిమం కాదు కానీ అట్లీస్ట్ టాప్ 5 గ్యారంటీ, టాప్ 3 మినిమం అని కూడా చెప్పుకోవచ్చు. అంత కంటెస్టెంటు, టాస్కులు వస్తే చూడడానికి బక్కగా ఉన్న, 100కి 200% పెట్టేసి ఎఫర్ట్స్ పెట్టి గందరగోళం చేసైనా ఇష్టం వచ్చినట్టు ఆడేస్తారు టాస్కులు. ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్కు మించి ఆడతారు, అది తెలుసు. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బీభత్సంగా ఉంది కాబట్టి ఆవిడ ఎలిమినేట్ కాదు, దాని గురించి పెద్దగా డ్రాగ్ చేసి చెప్పాలని అవసరం లేదు. ఓకేనా, ఆవిడ తీసేస్తే నెక్స్ట్ వచ్చేసరికి తర్వాత కొంచెం చైతు, ఆర్జే చైతుది ఏంటంటే ఆర్జే కాజలే టాప్ 6 దాకా ఉండింది. ఆర్జే చైతుకి సోహెల్ ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుంది. అది ఉంటుంది అంటే నేనేది వాళ్ళు చెప్పినట్టు కాదు, దాని ఉద్దేశం మీరు ఇంకా అట్లా అనుకునే వాళ్ళు అనుకోవచ్చు. నేను ఇట్లాంటి సిల్లీ తుప్పాస్ ఎక్స్ప్లెనేషన్ ఈసారి ఇవ్వదలుచుకోలేదు. సోహెల్కి సంబంధించిన ఫ్యాన్స్ ఉంటుంది, ఎందుకు ఉంటుంది అనే దాని మీద వాళ్ళిద్దరూ ఫ్రెండ్లీగా తీసిన వీడియోస్ కావచ్చు, అన్న అన్న బ్రో అనుకుంటా తిరిగినవి, సోహెల్ అన్న అంట తిరిగినవి, ఇవి ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ కొంత ర్యాప్ ఎర్లీ స్టేజెస్లో ఉంటుంది. ఎర్లీ స్టేజెస్లో వాళ్ళ ఫ్యాన్స్ సపోర్ట్ అనేది సోహెల్ చెప్పినా చెప్పని ఉంటుంది. దాంతోపాటుగా కాజల్కి ఈవిడికి ఇతనికి ఉన్న బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో, కాజల్ ప్రొఫైల్స్ కానీ కాజల్కి సంబంధించిన అన్ని మెయింటైన్ చేసిన ఆర్జే చేతు కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ తరపు నుంచి సపోర్ట్ గ్యారంటీ ఉంటుంది. ఎందుకంటే ఈ 2 రోజులు ఇతను ప్రూవ్ చేసుకోలేకపోయినా కూడా, దాని తర్వాత వచ్చేసరికి సన్నీకి సంబంధించి కాజల్ ఫ్యాన్స్ వాళ్ళంతా ఒక ఫ్యాన్స్ కొంతమంది మ్యూచువల్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ తరపున కొంతమంది సపోర్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ చూసుకున్నా ప్లస్ చైతు కూడా అంత ఇన్యాక్టివ్గా లేడు, యాక్టివ్గానే ఉన్నాడు. సాధ్యమైనంత వరకు లీడర్షిప్ తీసుకొని చేయడానికి ట్రై చేస్తున్నాడు, ఛాలెంజెస్లో లీడ్ తీసుకొని నేనే అన్నట్టుగా అందరూ ఇతని దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకున్నట్టు ఇలా జరుగుతుంది. వీటన్నిటిని చూస్తున్నామంటే కొంచెం యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి ఇతను ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అస్సలు లేవు ఒక మాట చెప్పచ్చు. సో వీళ్ళిద్దరిది తీసేస్తే నెక్స్ట్ వచ్చేసరికి హమీదా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అంటే ఇవి కూడా తక్కువే. దానికి రీజన్ ఏంటంటే హమీదా కూడా మంచి కంటెస్టెంట్, చూడడానికి అందంగా ఉంటారు, క్యూట్గా అనిపిస్తారు. టాస్క్లు వచ్చినప్పుడు టాస్క్లో కీపసంగా పర్ఫామ్ చేస్తుంది హమీదా కూడా, లాస్ట్ ఇయర్ చూసాం మనం. దాంతోపాటు శ్రీరామ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100% సపోర్ట్ ఇస్తారు, 100% ఇస్తారు. కాబట్టి ఇవన్నీ యాంగిల్స్ చూసుకుంటే ఈవిడ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ. పర్ఫార్మెన్స్ ఇస్తుంది, చూడడానికి బాగుంటుంది, ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ అస్సలు కాదు, మినిమం సపోర్ట్ అయితే ఉంటుంది. దీంతోపాటుగా హమీదా ఎలిమినేట్ కాదు అనడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది, దాన్ని లాస్ట్లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి నటరాజ్ మాస్టర్ కూడా ఎలిమినేట్ అవ్వడం, నా కమ్యూనిటీలో నటరాజ్ మాస్టర్కి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి ప్రస్తుతానికి చూస్తే, నేను ఎందాక చూసినప్పుడు అయితే 5,000 ఓట్లు పడ్డప్పుడు, ఇప్పుడు ఎలా ఉందో నేను చూడలేదు, ఒకసారి చూడండి. నటరాజ్ మాస్టర్కి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి నా దాంట్లో మాత్రం. సో నటరాజ్ మాస్టర్ ఎందుకు ఎలిమినేట్ కాదు అని ఏం చెప్తానంటే, నటరాజ్ మాస్టర్ ఏదేనివ్వు, నువ్వు తలకాయ పగలు కొట్టుకోవాలి మీరందరూ కంటెస్టెంట్స్ అంటే మిగతా వాళ్ళందరూ వెయిట్ చేస్తారేమో ఆయన పగలు కొట్టేసుకుంటాడు కావాలంటే అంటాడు. అంత డెడికేషన్ ఉన్న కంటెస్టెంట్ అది క్లియర్గా అర్థమైపోతుంది. కొన్ని ఓవర్గా చేస్తున్నాడు, అది ఓవర్ ఇన్ ద సెన్స్ ఏదంటే
మీరు మాట్లాడుకుని వచ్చారు అది నాకు అర్థమైపోతుంది. ఇవి చాలా సిల్లీ, చాలా టూ మచ్ అవి, అవి ఎవడూ అప్రిషియేట్ చేయడు. అవి తప్పించి ఒక కంటెస్టెంట్గా ఏం ఎఫర్ట్స్ పెట్టాలి, అన్నీ పెడతాడు, అందరికి వండి పెడతాడు, టాస్క్లు వస్తే చేస్తాడు, ఏదైనా చేయగలుగుతాడు ఆట కోసం. అలాంటి కంటెస్టెంట్ జనాలకి కామెడీ కూడా ఉంది. ఒక కామెడియన్ మిస్ అయ్యేదానికి కామెడియన్ లేడు అక్కడ, నటరాజ్ మాస్టర్ కామెడియన్ అన్నీ. సో ఆయన ఎలిమినేట్ అవుతాడు నేను అస్సలు అనుకోవట్లేదు, ఎందుకంటే జనాలు ఓట్లు వేస్తారు, వేస్తున్నారు కూడా ఆల్రెడీ కమ్యూనిటీలు కానీ వాటిలో బయట చూస్తుందాన్ని బట్టి. సో నటరాజ్ మాస్టర్ కొంత సింపతి కూడా వర్కౌట్ అయింది, ఎందుకంటే ఒకేసారి ఫస్ట్ వీక్ ఎవరైతే తబక్కన పోయి అందరూ ఒకరి మీద పడతారో వాళ్ళకి సింపతి వర్కౌట్ అవుతుంది, వాళ్ళు ఎలిమినేట్ అవ్వరు. ప్రతి సీజన్లో జరిగేది ఇదే. వాళ్ళు బిగ్గెస్ట్ మిస్టేక్స్ చేస్తేనే తప్పు చేస్తారు కదా, ఇంత తప్పు చేసింది కాబట్టి నామినేట్ చేశారనే సెన్స్ ఉంటే తప్పించి, ఒకవేళ బాగా తప్పు చేసేవని కూడా ఎక్కువ మంది నామినేట్ చేసి సింపతి వచ్చే బిగ్ బాస్ మంది తెలుగు బిగ్ బాస్. అలాంటిది ఆయన పెద్ద మిస్టేక్స్ ఏం లేవు, ఆయనకి అంతమంది నామినేట్ చేసేసరికి ఖచ్చితంగా సింపతి వచ్చింది. నేను ఏడ్చాడు కూడా బాధపడతా, లాస్ట్ సీజన్ అట్లయింది, ఇప్పుడు అట్లయింది, ఏంటి మీరు అందరూ ఇట్లా సిల్లిసిలిగా నామినేట్ చేస్తారని. వీటన్నిటిలో చూసుకుంటే నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సే లేదు. నెక్స్ట్ చూసుకుంటే ఆ తర్వాత వచ్చేసరికి ముమైత్ గురించి మళ్ళీ మాట్లాడదు. సరియు పరిస్థితి ఏంటంటే ఫస్ట్ వీక్ గండం ఉంది సరియుకి, లాస్ట్ సీజన్లో వీడు ఎలిమినేట్ అవుద్దని ఎవడు అనుకోలేదు, ఎలిమినేట్ అయింది. అక్కడ స్కోప్ లేని ఎపిసోడ్ అది సీజన్. వన్ వీక్లో ఏం ప్రూవ్ చేసుకుంటారు చెప్పండి, ఏం ప్రూవ్ చేసుకోలేదు, వెంటనే వెళ్ళిపోయింది, అసలు సంబంధం లేకుండా వెళ్ళిపోయింది. ఈ సీజన్లో వచ్చేసరికి ఈ సీజన్లో కూడా ఆవిడ ఒబీడియంట్గా సైలెంట్గా అసలు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటున్నారు, ఆవిడని అగ్రెసివ్ అనేసరికి అది జనాలకు అర్థమైంది, చూసేవాళ్ళకి అర్థమై ఉంటుంది. 24 గంటలు చూసేవాళ్ళకి ఖచ్చితంగా ఆవిడ అగ్రెసివ్ అయిన సిచ్యువేషనే లేదు. అలాంటి సందర్భంలో అగ్రెసివ్ అయిందని చెప్పి మనకు చూపించిందని చెప్పించగలరు కాబట్టి ఆవిడకి కూడా ఓట్లు వేస్తారనేది నేను అనుకుంటున్నాను. ఆవిడ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా 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 తక్కువ, లేవనే చెప్పలేం. ఇంకా ఏంటంటే లాస్ట్ సీజన్తో కంపేర్ చేస్తే ఈవిడ కొంత యాక్టివ్ అయితే లేరు, లాస్ట్ సీజన్లాగే ఉన్నారు. అది స్క్రీన్ స్పేస్ వస్తున్న 24 గంటలైనా కూడా ఆవిడ ఎక్కడ కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ కానీ డెసిషన్ మేకింగ్లో కానీ కొంత యాక్టివ్గా అయితే నాకు అనిపించట్లేదు. సరే కూడా అది కూడా కొండభద్రలు కూడా నేను చెప్తున్నాను. కానీ ఆవిడ నామినేషన్స్ పడాల్సినంత అగ్రెసివ్గా అయితే లేదు, రీజన్స్ రాంగ్ చెప్పారు కాబట్టి ఈవిడ సేవ్ అవుతారనేసి నా ఫీలింగ్. నెక్స్ట్ వచ్చేసరికి ముమైత్ ఖాన్ పర్ఫార్మెన్స్లు కానీ, ముమైత్ ఖాన్ టాస్క్లు వస్తే పర్ఫార్మెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది అని అది ఏ విచిత్రమైన నవ్వు నవ్వుతూ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. ఆవిడ ప్రతిదానికి పెద్దగా నవ్వేస్తారు. సో మొత్తం మీద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారు ఆమె ముమైత్ ఖాన్. సో ఆవిడ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్, ఎందుకంటే మెయిన్ రీజన్ ఆవిడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారు, టాస్క్లు ఇస్తే ఆడతారు, అది ఓకే. కానీ హిందీ అర్థం కావట్లేదు, ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువ ఉంది, ఇది ఆవిడకి డేంజర్ బెల్స్. కానీ ఈ డేంజర్ బెల్స్కి కొంచెం పక్కకు దూసేసి వాటిని పాజిటివ్ చేసేంత సీన్ ఏమైందంటే, వాటిని పాజిటివ్ చేసే సిచ్యువేషన్ ఏంటంటే, ఆవిడ వారియర్స్తో క్లోజ్గా ఉంటున్నారు. ఎగ్జాంపుల్గా హరియానాతో కూడా బాగానే ఉంటారు, ఇంకా ఎక్కువగా అఖిల్తో బాగుంటుంది. అఖిల్ ఇందాక మార్నింగ్ ఎపిసోడ్లో కూడా నువ్వు ఎలిమినేట్ కావు, నువ్వు ఉంటావు, నేను చెప్తున్నా కదా అనేసి అన్నాడు. సో ఇండైరెక్ట్గా వాళ్ళ ఫ్యాన్స్కి సపోర్ట్ చేయమని ఇచ్చిన సిగ్నల్ లాంటిది అది, అలాంటిది. సో కాబట్టి ఇలాంటివి అఖిల్తో బాగా క్లోజ్గా దగ్గరగా ఉంటున్నప్పుడు అఖిల్ నామినేషన్లో లేని టైంలో అఖిల్ తరపున ఉండే ఓట్లు కొన్ని పడ్డా కూడా ముమ్మైతే సేవ్ అవుతారనేది అది ఇవిడికైనా అర్థమవుతుంది. హరియానాతో కూడా బాగుంటుంది, వారియర్స్ అందరితో బాగుంటుంది ఆవిడ కాబట్టి, ఆ ఓట్ బ్యాంక్ ఇవిడికి పడే అవకాశం ఉంది ఫస్ట్ వీక్ కాబట్టి. ఎర్లీ కాబట్టి ఆవిడ ఎలిమినేట్ అయితే బాగోదు అనే ఫీలింగ్తో కూడా ఓట్లు పడవచ్చు. ఎలిమినేట్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఇది అఖిల్ ఓట్లు వీళ్ళ ఓట్లు పడతాయనే ఉద్దేశం, ఆవిడ ఓట్లు పడతాయని నేనైతే అనుకోవట్లే సొంత ఓట్లు. అదొకటి. మిత్రా శర్మకి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై, ఎందుకంటే ఆవిడ సేవ్ అయ్యే ఛాన్సెస్ ఏంటంటే, సేవ్ అయ్యే ఛాన్సెస్ గురించి మాట్లాడదాం ఫస్ట్. మీకు ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్న 6 మంది ఉన్నారో, 6 మందిలో ఎవడైనా మరీ దరిద్రంగా బిహేవ్ చేసి మరీ టూ మచ్ వరస్ట్గా బిహేవ్ చేస్తే ఎందుకు రా స్వామి అనేసి వాళ్ళకి పడకుండా ఆవిడ ప్లేస్లో వీళ్ళకి పడితే ఒక ఛాన్స్. రెండోది, ఈవిడ నిన్న కన్ఫ్యూజన్ మోడ్లో నామినేట్ చేసిన విధానం కానీ అది అసలు మరీ పాపం అమాయకంగా కనిపిస్తున్నారు ఆవిడ, అసలు గేమ్ని అర్థం చేసుకోలేదేమన్న ఫీలింగ్ వచ్చింది. ఎంతమంది చెప్పినా వినకుండా దాని మీదే పట్టుబట్టి రాంగ్ రీజను రాంగ్ మీనింగ్తో వచ్చే రీజన్తో నామినేట్ చేసింది. ఈవిడ చేంజ్ అయిపోయి టూ మచ్ యాక్టివ్ అయిపోయి టాస్క్లో భయంకరంగా పర్ఫామ్ చేసి ఇంప్రెస్ చేస్తే ఈవిడ తప్పించుకొని ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అవ్వచ్చు. ఛాన్స్ అయితే ఈవిడికే ఎక్కువ ఉంది, ఈవిడికి 75-80% ఛాన్స్ ఉంది, 80-85% ఛాన్స్ ఉంది, ఒక 10-15% ఛాన్సెస్ ముమైత్ ఖాన్కు ఉంది అనేది నా ఫీలింగ్. వీళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వచ్చు అనేది నా గట్టి నమ్మకం. ఎక్కువ శాతం మిత్రా శర్మనే అన్ని ప్రాపర్గా జరిగితే, ఏదైనా ట్విస్టులు జరిగితే మనం ఏం చెప్పలేం. ఇది నాకున్న అప్డేట్ ఇప్పటివరకు బిగ్ బాస్ నాన్ స్టాప్ మీద, ఇప్పటివరకు చూసిన దాని మీద నాకున్న ఒపీనియన్ ఇది అంతే. థ్యాంక్ యూ. మీకు ఇలాగే అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయలే ఇదేం పెద్ద ఇదే. లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంతకుముందు 4 వీడియోలు చేసిన అవి కూడా చూడండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అండి, ఇన్స్టాగ్రామ్లో లైవ్ అప్డేట్స్ అప్పటికప్పుడు పెడతా ఉంటాను, అన్ని వీడియోలు చేయను. ట్విట్టర్లో కూడా ఫాలో అండి, ట్విట్టర్లో కూడా లైవ్ అప్డేట్స్ పెడతా ఉంటాను, ఆది రెడ్డి అని ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.